यार सीएम का नमस्कार भैया। नमस्ते सर। सर ये करोना परिस्थितुల్లో లాక్డౌన్ వల్ల ఇసుక రవాణా ఆపేశారు సార్। ఫేస్బుక్ కథనాల్లో అక్రమ ఇసుక రవాణా అని పోస్టులు కథనాలు ఫేస్బుక్ లో వస్తున్నాయి సార్। నేను అది చూశాను సార్। నేను చూశాను సార్। నేను రోడ్డంట మా యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా వాళ్ళ కార్ తీసుకుని నేను రోడ్డంట వెళ్తుంటే నాకు రైట్ సైడ్లో సుబ్బారపేట మున్సిపల్ స్కూల్ రోడ్లో ఇసుక దింపుతున్నారు సార్ లారీ మీద। ఇసుక రవాణా లేదన్నారు, ఇసుక ఎలా దిగుతుందని నాకు అనుమానం వచ్చి నా దగ్గర ఉన్న గురవయ్య గారి నెంబర్కి ఫోన్ చేశాను సార్। గురవయ్య గారి నెంబర్కి ఫోన్ చేశాను సార్, ఆయన ఎత్తలేదు ఎత్తలేదు కదా, మామూలుగా వెళ్ళి అడిగితే తప్పేంటి అని చెప్పి డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అన్నా ఇసుక ఎక్కడి నుంచి వస్తుందన్నా అన్నాను, భీమవరం నుంచి తీసుకొచ్చాను తమ్ముడు అన్నాడు అన్న, దీనికి కాగితాలు ఉన్నాయా అని అడగడంతో అతనికే నాకు ఎటువంటి డిస్కషను జరగలేదు, నేను కానీ అతను కానీ ఎటువంటి డిస్కషను పడలేదు, అవసరం లేదు ఆయన నేను అడిగినట్టునే చూపించడంతో నేను అక్కడి నుంచి వచ్చేసాను సార్। వచ్చేసి చిన్న చిన్న పనులు చూసుకుని మెడికల్ షాప్కి వెళ్ళి మెడికల్ షాప్లో తీసుకుంటుండగా మెంబర్ ఫోన్ చేశారండి, పోలీసులు వచ్చారా నువ్వు లారీ వాళ్ళని ఏదో దౌర్జన్యం చేసావని చెప్పేసి నీకోసం పోలీసులు వచ్చారా ఏం చేసేవారా అని చెప్పి మా అమ్మగారు బాధపడుతూ ఏడుస్తూ భయానికి గురైపోయి పెద్దావిడ కదండి భయానికి గురైపోయినా ఫోన్ చేసిందండి, నేనేం చేయలేదు నేను ఇలా అడిగినందుకు నా మీద ఏంటి నాకు అర్థం కాక భయంతో ఒక మైండ్ ఒక డైనమోలో ఉండిపోయి సార్, నేను దుఃఖంలో అలా ఉండిపోయాను సార్, ఎక్కడికి వెళ్ళిపోకుండా। సాయంత్రం డిఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టారు సార్, ఫస్ట్ మీట్ కరుణా గురించి పెట్టారు సార్, కరుణా గురించి పెట్టి పలానా ఉన్న మట్టి లోకేష్ ఇలా లారీ వాళ్ళని పలానా వాళ్ళు పేర్లు చెప్పి బుల్సెట్టి శ్రీనివాస్ గారు అని పేరు చెప్పి వాళ్ళ మనిషిని అని చెప్పి నేను వాళ్ళని అడిగానని నా మీద ఏవో సెక్షన్ల కింద కేసులు కట్టి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు సార్। డిఎస్పీ గారు లాంటి పెద్ద వ్యక్తి నేను ప్రెస్ మీట్ చూసి నేను భయాందోళనకు గురైపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మా అన్నల సహకారంతో కొంతమంది పెద్దలతో పెద్దల సమక్షంలో నేను పోలీస్ స్టేషన్కి గెలిచాను సార్। సే గారు గురవయ్య గారు ఉన్నారు సార్। సార్ ఇది లోకేష్ సార్ అనగానే ఆయన కార్ ఏదైనా నువ్వు తీసుకెళ్ళిందన్నారు, నువ్వు వేసుకెళ్ళిన కార్ ఏదన్నారు సార్, సార్ అది ఇది అంటే కాదు కార్ తీసుకురావాలి అందువల్ల కార్ వచ్చే వరకు కారుని తీసుకురండి కార్ వచ్చే వరకు లోపల పెట్టండి అని అన్నారండి, కారుని తీసుకొచ్చామండి అంటేనే తీసుకొస్తే పోలీస్ స్టేషన్లో పెట్టేశారు సార్, నన్ను స్టేషన్లో పెట్టారు సార్, రాత్రి 11 నన్ను సంతకం పెట్టించుకుని వదిలేరు సార్, నేను వచ్చేసాను సార్, మార్నింగ్ 9 రమ్మని చెప్పేసి మళ్ళీ నాకు చెప్పారు సార్, మార్నింగ్ 9 వెళ్ళాను సార్, మళ్ళీ నేను కూర్చున్నాను సార్ స్టేషన్లో కూర్చున్నాను సార్, లోపల కూర్చున్నాక సాయంత్రం సీఏ గారు వచ్చాక నన్ను పిలిపించారు సార్, సీఏ గారు పిలిపించారే నీ జాబ్ కూడా పోద్దరా, నీ జాబ్కి లెటర్ ఇచ్చామంటున్నారు ఎమ్మెల్యే కూర్చొచ్చినాను గారు, ఏమో నీ పరిస్థితి ఏంటి పెచ్చనా కొడుకులా ఉన్నావు నీకు ఎందుకురా, వెళ్ళి ఆయన బతులాడుకుంటా ఒక కాళ్ళు పట్టుకుంటా ఒక పట్టుకుని వెళ్ళు వెళ్ళు వెళ్ళి చేయించుకో అని చెప్పారండి, నేను ఆయన దగ్గర ఓకే అని చెప్పినా నేను బయటకు వచ్చిన నా మనస్సాక్షి ఒప్పుకోలేదు సార్, నేను ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు ఎవరిని డ్రైవర్తో కానీ ఎటువంటి నేను కాంట్రవర్సీ దిగలేదు సార్, ఎటువంటి తప్పు లేదు, జస్ట్ క్యాజువల్గా అడిగాను ఆయన క్యాజువల్గా చెప్పాడు నేను వచ్చేసాను, అయినా కానీ నేను అతల పక్క ఎమ్మెల్యే గారైనా నేను కాళ్ళు పట్టుకునే అంత నా మనసు ఒప్పుకోలేదు సార్, తప్పు రైట్ నా మనసు ఒప్పుకోలేదు సార్, అసలు ఒప్పుకోదు సార్ తప్పు చేయకుండా కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని ఏంటి అని లోపలికి నా జాబ్ మీద పడ్డారు సార్, నా జాబ్ తీపిచ్చేసారండి, నేను నా బా జాబ్ తీసేమని చెప్పారు సార్, ఎందుకు సార్ నా తల్లిని పోషించుకుంటున్నాను సార్, ఆవిడకి హెల్త్ బాగోదు నాకు ఫైనాన్షియల్గా బోల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, అప్పులు వేధింపులు మా అమ్మ ఫైనల్స్ గొడవలు బోళ్ళు ఉన్నాయి సార్, అన్నిటితో ఏదో బతకలేక బతుకుతున్నాను సార్, ఏదో అలా ఇటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కొట్టేసినాను గారు మా కారు గల ఫ్యామిలీ ఫ్రెండ్స్ని పిలిపించి మీరు కారు దొబ్బేసాడు మా కారు మాకు తెలియకుండా పట్టుకుపోయాడు దొబ్బేశాడు అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టమన్నారంటండి సార్, మేము పెట్టాం సార్, కారు కావాలితే మీరు ఇప్పించండి సార్,
మాకు తెలుసండి, మాకు తెలిసే పట్టుకెళ్ళాడు సార్, మా కార్ ఇప్పించండి అండి, కార్ ఎలా వస్తుంది అనుకుంటున్నా వాడి మీద కేసు పెడతాను కార్ వస్తుంది అని చెప్పాడు. నేను నాకు ఏమీ అర్థం కాని పరిస్థితి సార్, నేను ఏం చేశాను తప్పు, నేను ఎవరిని బాధ పెట్టాను, ఎవరైనా అన్పాపులర్ చేశానా, ఎందుకు నా మీద ఇలా రివెంజ్లు, నా జీవితాన్ని దెబ్బకొట్టారు, నన్ను దెబ్బకొట్టారు. ఓ పక్కన సిఏ రఘు గారు వేధింపులు ఆడియుడు కాళ్ళు పట్టుకోమన్నావు, ఏం అర్థం అవ్వట్లేదు సార్ నాకు, నాకేం అర్థం అవ్వట్లా, నేను మంచిని అడిగినా కూడా ఇలా నరకం చూపించడం ఏంటి సార్, మానసికంగా శారీరకంగా చూస్తున్నారు సార్. ఈరోజు 3 రోజులైంది సార్, పొద్దున్న వెళ్ళాను సార్ స్టేషన్కి వెళ్ళాను సార్, ఇలా జాబు లేదు సార్, నా జీవితం ఏంటో అర్థం కావట్లేదు సార్, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాను సార్, నేను చచ్చిపోవడం కన్నా నాకు వేరే మార్గం కనబడతలేదు సార్ అని చెప్పా. ఎమ్మెల్యే గారు ఇంత దారుణమైన పనికి ఒడిగట్టడం సరికాదండి ఇది. సిఏ రఘు గారు మీరు కూడా నన్ను ఇలా వేధించడం కరెక్ట్ కాదు, మీకు మంచి ఏదో చెడేదో తెలుసు, ఎంతోమందిని చూస్తున్నారు, మంచిని చూస్తారు చెడుని చూస్తారు, నాలాంటి ఎవరో చెప్పారు కదా అని చెప్పి నన్ను ఇలా మానసికంగా బాధపెట్టి నాలాంటి వాళ్ళని ఇలా హింసించడం సరికాదు సార్, ఏదో ఫ్యామిలీగా బతుకుతున్నాం సార్, మేము నేను ఇలాగా చచ్చిపోవడానికి రెడీ సార్, నేను చచ్చిపోతాను సార్, నేను ఇది పడలేను సార్, నాకు మెంటల్ డ్యాంగ్స్ వచ్చేస్తుంది సార్, ఒళ్ళు వణుకొచ్చేస్తుంది సార్, షేక్ వచ్చేస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదు సార్. నా చావుకి మెయిన్ కొట్టి సచ్చినాన్ని గారు ఆకులు రఘు గారు కారణం, నేను ఖచ్చితంగా చనిపోతున్నాను సార్, ఈరోజు ఖచ్చితంగా చనిపోతున్నాను, ఎవరికే తెలియదు సార్ నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోయేటప్పుడు నేను రాసుకో, నేను నాకు నేను చెప్పుకున్న మెసేజ్ సార్, అన్నయ్యలు తమ్ముళ్ళు ఫ్రెండ్స్ అందరూ, మా అమ్మకి నేను లేదు కిచెన్ తమ్ముడు, ప్లీజ్ కిచెన్ పైన కొంచెం అవసరాలు చూసుకుంటాడు తగ్గు తమ్ముడు, అన్నయ్యలు నేను లేని బాధ మా అమ్మ కలక్కకుండా చూసుకోండి సార్. నేను చాలా బాధతో చాలా విధాలతో నేనున్నాను సార్, నన్ను ఇలా వేధించడం ఇలా బాధ పెట్టడం కరెక్ట్ కదా సార్, నా చావే నాకు ఇంకా పరిష్కారం సార్, నా చావుతో ఆయన ఈ పగలు ప్రతీకారాలు ఉదిగేస్తారని కోరుకుంటాను సార్. ఇటువంటి ఇలా ప్రశ్నిస్తే ఏ ఓతైనా ఇలా చచ్చిపోవడం గ్యారంటీయా అనే పరిస్థితి నా మైండ్లో వస్తుంది సార్, నాతో బలంగా ఏ ఓత బలవకూడదని ఇలా వేధింపులు గురవ్వకూడదని మనసుపూర్తిగా కోరుకుంటాను సార్. జగన్ సార్ జై హింద్ సార్.